మరి పెద్ద సినిమాలకి మ్యూజిక్ చేసే ఆలోచన కూడా ఉందా? తప్పకుండా అండి, ఇప్పుడు కాంపోజిషన్ మీద ఎవరైనా అవకాశం వస్తే తప్పకుండా అది కూడా చేద్దామని ఉంది. అంటే ఏవైనా మ్యూజిక్కేనా లేకపోతే సంగీత ప్రపంచం కాకుండా వేరే ప్రపంచం కూడా ఏమైనా ఉందా? ఇంకేం లేదండి, ఇదే చాలా పెద్ద ప్రపంచం, ఇదే ఇప్పుడే ప్లేట్లో చాలా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఏ థాట్స్ లేవు. ఇప్పుడు మ్యూజిక్ థియేటర్ ఎంత వరకు ఎంకరేజ్ చేస్తున్నారు మిమ్మల్ని? ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బాగా? ఉన్నారండి. అంటే మీరు ఎప్పుడో చదువుతున్నారా లేకపోతే వాళ్ళే మిమ్మల్ని పిలిచి పాడిస్తున్నారా? వాళ్ళే పిలుస్తున్నారు. నేను అనూప్ రూబెన్స్ గారికి పాడాను, తమన్ గారికి పాడాను, ప్రవీణ్ లక్కరాజ్ గారికి పాడాను, శేఖర్ చంద్ర గారికి పాడాను. వీళ్ళందరూ కామన్గా పిలుస్తారు. మనీ సార్, మనీ సార్ లిటరల్గా నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎయిర్పోర్ట్ నాకు బోర్డింగ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి అక్కడ నుంచి. నాకు ఇండియా ఫ్లైట్ మిస్ అయిపోతుంది, లైక్ న్యూజెర్సీ నుంచి ఇండియా రావాలి. ఆ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అనే టైంలో నాకు కాల్ చేశారు. కాల్ చేసి పాడాలన్నారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఎవరు ఒప్పుకోరు, వచ్చేస్తారు. బట్ నేను అది రికార్డ్ చేసి నా ఫ్లైట్ మిస్ అయ్యా. నాకు తెలుసు నేను ఫ్లైట్ మిస్ అవుతానని, బట్ ఐ డిడ్ ఇట్. ఎందుకంటే కొన్ని ఉంటాయి అలాగా, సో అది నేను రికార్డ్ చేసి ట్యూన్ పంపించడము అలా. సో అలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక సింగర్ లైఫ్లో. బట్ అన్నీ అనుకూలంగా కరెక్ట్గా చేసుకోవాలి. అంటే ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఈ ఫీల్డ్లో? ఒక్కటా రెండా అండి, చెప్పడానికి ఏదో చాలా చాలా ఉన్నాయి. యుఎస్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. దేర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఒక సింగిల్ ఫీల్డ్ కూడా కష్టపడకుండా వచ్చింది లేదు. అది రజనీకాంత్, అదే అంటారు కదా, కష్టపడకుండా వచ్చింది ఏది మనతో ఉండదు, కష్టపడి వచ్చిందే కదా మనకి, రజనీకాంత్ గారి డైలాగ్ ఉంటుంది కదా. సో అంతే, కష్టపడాలి, నేర్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి, పేషెన్స్ ఉండాలి, కరెక్ట్గా కొట్టాలి. అర్జునుడికి కన్ను పక్షి కన్ను కనిపించినట్టు అదే మనకు అదే కనిపించాలి. మా నాన్న అయితే నాకు అదే నేర్పించారు. సో అలా ప్రేమించిన ఫీల్డ్ కాబట్టి ఇది. మనకి ఎన్ని కష్టాలైనా కూడా మేబీ ఒక 5-10 మినిట్స్ వరకు అనిపిస్తుందేమో, దాని తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంతే. మరి మీ చెల్లెలు కూడా పాడే ఇది ఉందా? పాడుతుంది, బట్ షీఈస్ ఇన్ టు ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనర్. తను తమ్ముడికి సినిమాలు ఇంట్రెస్ట్ అని లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు అంటే, కాకపోతే ఇప్పుడు వాడు స్కూల్లో ఉన్నాడు 9th క్లాస్. సో అప్పుడిప్పుడే వాడు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మొత్తానికి ఇదంతా వేరే ప్రపంచంలాగా ఉంది. మీ ఫ్యామిలీ అంతా ఒక ప్రపంచ సినిమా ప్రపంచమే అనుకోవాలి. ఎందుకంటే అమ్మ సింగరు, నాన్న సినిమా ఫీల్డు, మొత్తం తాత ముత్తాతలు కూడా అందరి నుంచి వచ్చిందే ఇది భవిష్యత్ నేను అనుకుంటున్నాను. అది దాంతోపాటు క్రమశిక్షణ కూడా ఉండాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ, మరి ఆ విషయంలో ఏంటి పరిస్థితి? అదే చెప్పాను కదా, నేను ఎవ్రీడే నేను స్కెడ్యూల్ చేసుకుంటాను. స్కెడ్యూల్ చేయకుండా నేను బయటికి వెళ్ళను. నాకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోతే నాకు చాలా కోపం వస్తుంది. సో నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి, స్కెడ్యూల్లో ఉండాలి. పెన్ను బుక్ మీద పెట్టింది నేను ఉండను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్, నేను డిసిప్లైన్ అండ్ స్కెడ్యూల్ని చాలా నమ్ముతాను. ఇంకా నేను మర్చిపోలేని సంఘటనలో ఈ ఫీల్డ్లో వచ్చాక గుర్తుంటే? ఏమి గుర్తులేదు. మ్యూజిక్ డైరెక్టర్తో కానీ లేకపోతే ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది అదే. ఇంకా ఏమి ప్రస్తుతానికి రాబోయే సినిమాలు ఏమైనా ఉన్నాయా పాడి? 2 తెలుగు సినిమాస్ ఉన్నాయి, కానీ నేను టైటిల్ నేను చెప్పలేను. పెద్ద హీరోలా? యా, నా టైటిల్ నేను చెప్పలేను. అండ్ హిందీలో కూడా ఒక మూవీ పాడాను. అండ్ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ అలాగా. నేను డబ్ చేసిన, నేను డబ్బింగ్ కూడా చెప్తాను హీరోయిన్స్కి, శ్రద్ధాదాస్కి. అండ్ రీసెంట్గా చోర్ బజార్లో గ్యానా సిప్పిక్ చెప్పాను. అండ్ యువికా జ్యువెలరీ డైమండ్ అండ్ గోల్డ్ యాడ్స్ నేను 2018 నుంచి చెప్తూనే ఉన్నాను యుఎస్లో. అది మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, మరి యాంకరింగ్ కూడా చేయొచ్చు చక్కగా. అయ్యో లేదండి, యాక్చువల్లీ చాలా ఇవి చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా కొత్తవి అంటే డబ్బింగ్ కూడా ప్రొఫెషనల్గా చేసుకుందాం అని ఆలోచన ఉందా? యా, చేస్తున్నాను, ఆల్రెడీ చెప్తున్నాను. తేడా ఏంటి డబ్బింగ్ విషయం చెప్పేటప్పుడు మనకు ఉండాల్సిన ఇదేంటి? మనమే యాక్టర్ అయిపోవాలి, అది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు సింగింగ్. సింగర్ కూడా ఒక యాక్టరే, పాడేప్పుడు ఆ ఫీల్ ఎక్స్ప్రెషన్ అప్పుడే ఉంటుంది. సేమ్ థింగ్ విత్ డబ్బింగ్. అక్కడ ఎవరైతే యాక్టర్ ఉన్నారో వాళ్ళు కాదు యాక్టర్, మనమే యాక్టర్ అయిపోయి
చెప్పాలి. దీనికి ట్రైనింగ్ తీసుకున్నావా? లేదండి, దీనికి కూడా అసలు నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. వెరీ ఇది కూడా చాలా యంగ్ ఏజ్ లో 15 ఇయర్స్ 16 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ షార్ట్ ఫిలిం ఒకటి చెప్పాను, నిర్మలా గారని సిఐ ఉంటారు, ఆవిడ ఒక షార్ట్ ఫిలిం తీశారు, పేరు గుర్తులేదు కానీ. దానికి చెప్పిన తర్వాత చాలా షార్ట్ ఫిలిమ్స్కి చెప్పారు. తర్వాత మూవీస్, ఈ దూరం అని ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ తెలుగు మూవీ కార్టూన్స్కి ఆర్సీఎం రాజ్ గారి స్టూడియోలో చెప్పాను. సో దే ఆర్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? లేదండి, అసలు అసలు లేదు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పిన వాళ్ళు చాలా మంది, ఆర్టిస్ట్ సరిత గారు, శిల్ప గారు, వాళ్ళందరూ మంచి డబ్బింగ్ ఆర్టిస్టులకే పేరు ఉంది. కానీ ఒకప్పుడు వాళ్ళు సినిమాలు కూడా, శిల్ప అయితే సీరియల్స్ చేశారు, ప్రస్తుతానికి అయితే కంప్లీట్ గా ఫోకస్ మ్యూజిక్ మీదే ఉంది. అంటే యాక్టింగ్ అసలు ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు, ఫోకస్ లేదు. ఫోకస్ లేదు అంతేలే. అంటే నాలుగు పడవల మీద కాళ్ళు పెట్టడం కూడా మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఉండిపోవా పాట ఒకసారి హమ్ చేయండి. నాలో నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా. ఓ I fall in love ni mayalone o I fall in love telisinda undi povanu vela rendu kallalo pala gunde chaatulo ila tipi uppene kala nuve naaku sunthamai naaye kaanta mantramai ninne choodanantaga preminchanu ninnuga. Wonderful. థ్యాంక్ యూ. మరి ఎడ్యుకేషన్ ఏమేమి చదివావు అసలు మొత్తం? నేను బిఎస్సీ గ్రాడ్యుయేట్, ఎక్కడ? అంబేద్కర్ యూనివర్సిటీలో బిఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశాను. అండ్ అదే నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లాస్ట్ ఇయరే కంప్లీట్ అయింది. మ్యూజిక్లో నాకు డిప్లొమా ఉంది. మరి భాష మీద కమాండ్ రావాలంటే మనకి సాహిత్యం చదవటం కానీ ఇవన్నీ అలవాటు ఉండాలి కదా? చదువుతానండి, నేను చాలా బుక్స్ చదువుతాను. స్పానిష్కి సంబంధించింది కానీ, ఇంగ్లీష్కి సంబంధించింది కానీ, తెలుగులో నేను రాసే ఏవైనా కూడా వర్జన్స్ రాస్తాను, ఫీమేల్ వర్జన్ అలాగా. కంప్లీట్గా ఒక పాట రాసింది నేను లేదు ఇప్పటివరకు, కొత్త పాట రాసింది లేదు.